వెస్టర్న్ సినీ టాకీస్. నేను మీ తనుజ. సమంత అక్కినేని అందమనే ఆభరణాలు ఒంటి నిండా వేసుకొని, అభినయం అనే వస్త్రాలను ధరించి, ధైర్యం అనే తిలకం పెట్టుకుని సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. పల్లెటూరి అమ్మాయిలా నటించిన, పట్నం అమ్మాయిలా చేసిన తన ఎక్స్ప్రెషన్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తారు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత యావత్ యువతను మాయ చేసింది. ఇంకా దూకుడు సినిమాతో తన సినిమాలకు దూకుడు పెంచింది. ఇలా వైవిధ్యమైన పాత్రలు తెలుగు తమిళ భాషల్లో చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా అక్కినేని కుటుంబం కోడలిగా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మరోవైపు సినిమాలలో నటిస్తూ ప్రజలను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సమంత సినీ పరిశ్రమలో ఎలా అడుగు పెట్టారో ఒకసారి తెలుసుకుందాం. సమంత 1987 ఏప్రిల్ 28న ప్రభు నన్నిటి దంపతులకు జన్మించారు. తండ్రి మలయాళి, తల్లి కేరళకు చెందిన వ్యక్తి. సమంత తమిళనాడులో చెన్నై పట్టణం పల్లవరంలో పుట్టి పెరిగింది. సమంత తమ తల్లిదండ్రులకు 3వ సంతానం. సమంత చదివింది కూడా చెన్నైలోనే. హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత చెన్నైలోనే స్టెల్లా మ్యారీస్ కాలేజ్లో కామర్స్ ఇంటర్ పూర్తి చేసింది. ఇక ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగింపును నాయుడు హాల్లో మోడలింగ్గా పనిచేసింది. ఇక నాగచైతన్యతో ఏమ్మాయ చేసావే సినిమాతో సమంత నాగచైతన్యులు మిత్రులుగా మారారు. ఆ సమయంలో సమంత మొదటిసారి హీరోయిన్గా చేస్తున్న నేపథ్యంలో నాగచైతన్య ఆమెకి సలహాలు ఇస్తూ మంచి మిత్రులుగా మారారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్యతో వారిద్దరి ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. ఇలా ఆ తర్వాత మనం సినిమా సమయంలో వారిద్దరి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. ఇక ఒకరినొకరు ప్రేమించుకుని అర్థం చేసుకున్న ఈ జంట ఇద్దరి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. ఈ జంట 2017 అక్టోబర్ 6న సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం గోవాలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అక్టోబర్ 7, 2017లో క్రిస్టియన్ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది సమంత. ఏమాయ చేసావే సినిమాకి ఉత్తమ నటి పురస్కారం మరియు నంది పురస్కారం కొరకు ఫిలింఫేర్ పురస్కారాన్ని పొందింది. దాని తర్వాత బృందావనం మూవీలో చిన్న పాత్ర అయిన హిందూ అనే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి తెలుగు సినిమాలో 2వ విజయం దక్కించుకుంది. ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దూకుడు సినిమాలో ప్రశాంతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో సమంతకు సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలయ్యి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా పలు విదేశీల్లో భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయబడింది. దీంతో సమంత వేరే దేశాల ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఇలా వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చాలా అవార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్తరింటికి దారేది సినిమా భారీ విజయం సాధించింది. సమంత శశి పాత్రలో పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రజల మన్నెలను పొందింది. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, రభస, ఆటోనగర్ సూర్య ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా సమంత ప్రేక్షకులలో ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత అంజన్, కత్తి, నవమన్మధుడు, 24 తమిళ సినిమాలు చేసింది. దాని తర్వాత తెలుగులో సన్నా సత్యమూర్తి సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో 2వసారి ఆ సినిమాలో నితిన్ ప్రక్కన హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో సమంత నటనకి ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రాజుగారి గదుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలు రికార్డును బద్దలు కొట్టాయి. దీంతో సమంత స్టార్ హీరోయిన్స్లలో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత మహానటి సినిమాలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా సమంత చేసింది. ఇక మొదటిసారి లేడీ ఓరియంటెడ్ యూటర్న్ సినిమా చేసింది. అయితే ఈ సినిమా కలెక్షన్ పరంగా ఎక్కువగా పొందనప్పటికీ ప్రజలను మాత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రయాణికులకు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇక తన భర్త నాగచైతన్యతో మజిలీని చేసింది. తర్వాత 96 మూవీని తెలుగులో రీమేక్ చేసి జానులో నటించింది సమంత. ఇక మొత్తానికి సమంత దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండి తన సౌందర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. రేపటి ఇదే సమయంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్టే న్యూస్, మన కోసం మన ఛానల్.